భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించే విషయంలో ఇండియన్ ఫిలిం మేకర్స్ కు దారి చూపిన సినిమా బాహుబలి. దర్శకుడు రాజమౌళి రెండు భాగాలుగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ ప్రసాద్ దేవినేని నిర్మించారు. బాహుబలి పార్ట్ 1-2 కోసం 400 కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు పెట్టారు. పాన్ ఇండియా మార్కెటింగ్ స్ట్రాటజీ ఈ సినిమా నిర్మాతలకు దేశవ్యాప్తంగా ఊహించని వసూళ్లు సాధించి పెట్టింది. ఇక ఈ ఒక్క సినిమా కోసం ప్రభాస్, రానా దాదాపు 5 ఏళ్ల పాటు డేట్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా త్వరలో ఇదే కాంబినేషన్ రిపీట్ కానుంది అనే టాక్. బాహుబలి నిర్మాతలు అయిన ఆర్కా మీడియాతో కలిసి ప్రభాస్ మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని త్వరలో ప్రకటించనున్నారు అని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. అయితే ఈ భారీ సినిమాను డీల్ చేసే దర్శకుడు ఎవరు అనేది త్వరలోనే రివీల్ కానుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నాడు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో సలార్ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాలో శృతి హాసన్ ఫీమేల్ లీడ్గా నటిస్తూ ఉండగా కన్నడ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నెగిటివ్ క్యారెక్టర్లో కనిపించనున్నారు అని తెలిసిందే. మరోవైపు మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్తో ప్రాజెక్ట్ కే సైతం షూటింగ్ జరుపుకుంటూ ఉంటుంది. అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్న ఈ చిత్రంలో దీపికా పదుకునే ఫీమేల్ లీడ్. ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతోంది. ఇదే కాకుండా మారుతి డైరెక్షన్లో రాజా డిలక్స్ సైతం సెట్స్పై ఉంది.